ఇక్కడ ఉన్న ఇతని పేరు మిథిలేష్ కుమార్. అందరూ ఇతన్ని నట్వర్లాల్ అని పిలుస్తారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్లా అందరినీ మోసం చేస్తూ ఇతర దేశాల నుండి వచ్చే ఫారెన్ టూరిస్టులకు మాయమాటలు చెప్పి తాజ్మహల్ని అమ్మేశాడు. అలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు తాజ్మహల్ని అమ్మాడు. అదొక్కటే కాదు, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, చివరికి పార్లమెంటు భవనాన్ని కూడా అమ్మేశాడు. అతని మీద 100కి పైగా కేసులుండేవి. అరెస్ట్ చేసిన ప్రతిసారి జైలు నుండి పారిపోయేవాడు. అలా 9 సార్లు ఎస్కేప్ అయ్యాడు. ఒకసారి అయితే పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ దొంగలించి అది వేసుకుని క్యాజువల్గా జైలు నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. లాస్ట్సారి అతను తప్పించుకున్నప్పుడు అతని వయసు 84 సంవత్సరాలు. 8 రాష్ట్రాల పోలీసులు అతని కోసం వెతికేవారు. ఇతని మీద ఉన్న అన్ని కేసులకు కలిపి అతనికి 113 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కానీ జైలుకు వెళ్ళిన 9 సంవత్సరాలకే అతను చనిపోయాడు. అయితే అతను ఇలా సంపాదించిన డబ్బుని తన ఊరి ప్రజల కోసం ఖర్చు చేసేవాడు. సాధారణంగా మనం ఎత్తులు, దూరాలు, బరువులు, టైం వంటివి కనుగొనడానికి మ్యాథ్స్ ఫార్ములాలు ఉంటాయి. కానీ 2014లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు ఒక మనిషి ఆనందాన్ని కనుగొనడానికి కూడా ఒక ఫార్ములాను కనిపెట్టారు. దీనిని హ్యాపీనెస్ ఈక్వేషన్ లేదా హ్యాపీనెస్ ఫార్ములా అని అంటారు. ఇదే ఆ ఫార్ములా. దీని ద్వారా ఒక వ్యక్తి ఎంత ఆనందాన్ని పొందగలడు అనేది ప్రెడిక్ట్ చేయవచ్చు. మనం ఎక్కువగా అందరి మీద, అన్నిటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. అవి జరగకపోతే బాధపడతాం. ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంత ఆనందంగా ఉంటాం. ఈ ఫార్ములా కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఆధారంగా చేసుకుని డిజైన్ చేశారు. ఈ ఫార్ములాని 18,000 మంది మీద పరీక్షించి చూస్తే పర్ఫెక్ట్గా పనిచేసిందట. సో మన ఆనందాన్ని కనుగొనడానికి కూడా ఒక ఫార్ములా వచ్చేసింది. ఫ్యూచర్లో మన మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో ఒక కొత్త చాప్టర్ రావచ్చేమో. ఫెరారీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరూ కూడా ఫెరారీ కార్స్ కొనకూడదు అనేది రూల్ ఉంది. ఎందుకంటే ఆ కంపెనీ చాలా లిమిటెడ్గా, మహా అయితే సంవత్సరానికి సుమారుగా 8,000 కార్లను మాత్రమే తయారు చేస్తుంది. ఆ కార్స్ని దక్కించుకోవడానికి ఎంతోమంది పోటీపడి మరీ సంవత్సరాల పాటు ఎదురు చూస్తుంటారు. అలాంటప్పుడు మధ్యలో ఉద్యోగులు కొనుక్కుంటే కస్టమర్స్ ఇబ్బంది పడతారు అని ఈ రూల్ పెట్టారు. టెనాటోనియం బెంజోయేట్, ఇది ప్రపంచంలోనే అత్యంత చేదుగా ఉండే కెమికల్. ఎంత చేదు అంటే మనం 1000 లీటర్ల నీటిని తీసుకుని కేవలం 30 గ్రాముల ఈ కెమికల్ని కలిపినా కూడా ఆ నీటిని తాగలేము. అంటే ఎంత చేదుగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన సూర్యుడు, అలాగే దానికి దగ్గరగా ఉన్న మరొక నక్షత్రం అయినటువంటి ప్రాక్సిమా సెంచురీ అనే నక్షత్రానికి మధ్య దూరం సుమారుగా 4.22 లైట్ ఇయర్స్. ఇది ఎంత దూరమో అర్థం అవ్వాలంటే మన సూర్యుడు, అలాగే ప్రాక్సిమా సెంచురీ నక్షత్రం, ఈ రెండూ కూడా అంత పెద్ద సైజు నుండి ఐ లెటర్ మీద చిన్న డాట్ అంత సైజులో మారిపోయాయి అనుకుందాం. అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న దూరం 16 కిలోమీటర్లు ఉంటుంది. సైనైడ్, ఇది ఎంత విషపూరితమో, ప్రమాదకరమో మనకు తెలుసు. దీనిని తీసుకుంటే దాదాపుగా 2 నిమిషాల్లో చనిపోతారు. అలాంటిది జపాన్లో దొరికే ఫుగు లేదా పఫర్ ఫిష్ అనే చేప సైనైడ్ కన్నా 1200 రెట్లు విషపూరితమైనది. అంతేకాదు, దీనికి విరుగుడు కూడా లేదు. ఈ చేపలో కడుపు, కన్ను, కొన్ని ఇతర భాగాల్లో గుండి సూది మొనంత మోతాదులో విషం ఉంటుంది. అంత ప్రమాదకరమని తెలిసినా కూడా ఈ చేపతో చేసిన వంటకాలు జపాన్లో చాలా ఫేమస్. దీనితో చేసిన వంటకం సుమారుగా $200, అంటే మన రూపాయల్లో 14,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ చేప అంత ప్రమాదకరం కాబట్టి ఈ ఫుగు చేపను ఎలా కట్ చేయాలి, ఎలా వండాలి అనే దాని మీద చెఫ్స్కి 3 సంవత్సరాల ట్రైనింగ్ కూడా ఉంటుంది. అలాగే వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండాలి. దానిని సరిగ్గా కట్ చేసి ఆ విషం తీయకపోతే అది తిన్న కస్టమర్స్ చనిపోతారు. అలా సంవత్సరానికి చాలామంది చనిపోతున్నారట. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకం ఎంత పెరుగుతుందో మనకు తెలిసిందే. ఎలన్ మాకార్థర్ అనే ఫౌండేషన్ వాళ్ళు చేసిన ఒక స్టడీ ప్రకారం 2050 నాటికి సముద్రాల్లో ఉండే అన్ని చేపల బరువు కన్నా మనం వేస్ట్గా పడేసిన ప్లాస్టిక్ బరువే ఎక్కువ ఉంటుందట. 2050వ సంవత్సరం వచ్చేసరికి సముద్రాల్లో ఉండే అన్ని చేపలు కలిపి 895 మిలియన్ టన్నుల బరువు ఉంటే, అదే సముద్రాల్లో ఉండే మొత్తం ప్లాస్టిక్ చెత్తంతా కలిపి 937 మిలియన్ టన్నుల వరకు చేరుకుంటుందని అంచనా. ఇక్కడ చూస్తున్న ఈమెను స్కార్పియన్ క్వీన్ అని అంటారు. మలేషియాకు చెందిన ఈమె 6,000 తేళ్లున్న గ్లాస్తో చేసిన చిన్న గదిలో 32 రోజుల పాటు ఉండి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ 32 రోజుల్లో ఆమెను 7 సార్లు మాత్రమే తేలి కుట్టాయట. రోజుకు 15 నిమిషాలు మాత్రం బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకునేది. మిగిలిన సమయం అంతా ఆ బాక్స్లోనే ఉండి టీవీ చూడడం, పుస్తకాలు చదువుకోవడం, నిద్రపోవడం వంటివి చేసేది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థికంగా దూసుకుపోవాలని, అన్నిటికన్నా ముందుండాలని ప్రయత్నిస్తుంటాయి. ఒక దేశం ఎంత అభివృద్ధి చెందింది అని తెలుసుకోవడానికి ఆ దేశ జీడిపి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంతుంది అనేది చూస్తారు. సింపుల్గా జీడిపి అంటే ఆ దేశంలో
ఒక సంవత్సరంలో మొత్తం అమ్ముడైన వస్తువుల సేవల విలువ. దేశ జీడిపి పెరుగుతుందంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని అర్థం. దాదాపు అన్ని దేశాలు కూడా ఈ జీడిపిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. కానీ భూటాన్ దేశం మాత్రం జీఎన్హెచ్ అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంటే ఆ దేశంలో ప్రజలు ఎంత ఆనందంగా జీవిస్తున్నారు అనేదానిని చూస్తారు, కానీ జీడిపిని కాదు. ఆర్థికంగా ఎదగడం కన్నా ఇలా ప్రజల ఆనందానికి ఎక్కువ విలువిచ్చే విధంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్న దేశం భూటాన్ ఒక్కటే. నిజంగా గ్రేట్ కదా. మన దేశంలో ఓటుకు ఎంత విలువ ఉంటుందో మనకు తెలిసిందే. దానికి ఉదాహరణ ఇది. గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ లోపల మహంత్ భరత్ దాస్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. కేవలం ఈ ఒక్క వ్యక్తి కోసం మన ఎలక్షన్ కమిషన్ సెపరేట్గా ఒక పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసిందట. అక్కడ నెట్వర్క్ ఉండదు, సింహాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కానీ ఎన్నో కష్టాలు పడి మరీ 5 పోలింగ్ ఆఫీసర్లు 70 ప్రయాణించి ఆయనకు దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసులో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ప్రతి పౌరుడికి 2 లోపు పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయాలి. ఆ రూల్ని పాటిస్తూనే ఇది ఏర్పాటు చేశారు. మరొక రూల్ ఏమిటంటే సాయంత్రం 6 వరకు ఆ పోలింగ్ ఆఫీసర్లు బూత్ దగ్గరే ఉండాలి. ఆ ఒక్క వ్యక్తి ఓటు వేసి వెళ్ళిపోయినా ఇంకా ఎవరూ రారని తెలిసినా కూడా ఆ 5 ఆఫీసర్లు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారట. మన దేశం ప్రజాస్వామ్యానికి ఎంత విలువిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.